ఏమైనా కేసులు పెట్టారు? ఎంతమంది ఈరోజు వైసీపీ నాయకులు, ఎంతమంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగించారు, హత్యలు చేయించారు, వాళ్ళ మనుషులకు తెలిసిన ఒక్కడన్నా వాళ్ళు అరెస్ట్ చేశారు? ఎన్ని అని నిందలు వేస్తారు చంద్రబాబు గారి మీద? కోడి కత్తి కేసు దగ్గర నుంచి, వివేకానందరెడ్డి గారి హత్య దగ్గర నుంచి, ఈరోజు గంజాయి వరకు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, ఒక్కడన్నా ప్రూవ్ చేయగలిగారు? డీజీపీ గారు ఈరోజు ఒకే పక్షాన వెళ్తూ ఆయన మనసుకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, కానీ పవర్ మా చేతిలో ఉంది. అన్నిటికన్నా పవర్ కన్నా హెవెన్లీ పవర్ ఉంటుందండి, దాని ముందు ఎవరు నిలబడేది లేరు అనేది కూడా తెలుసుకోండి. ఏపీ ప్రజలు కేసీఆర్ నడుస్తున్నారంటే వచ్చి ఇక్కడ ఉన్నట్టే కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే జనాలు ఆదరిస్తారంటే? ఏపీ ప్రజలు అడిగారండి? ఆయనే చెప్పాడు. ఐఎమ్ సో సారీ. ఎవరు అడిగారో ఒక వీడియో బయట నాకు చూపించండి, ఎవరు చెప్పారో నేనైతే వినలేదు. ప్రూఫ్ ఏంటి? నేను కూడా చెప్తాను, నన్ను కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవ్వమంటారండి, నేను 100 మెసేజ్లు వచ్చినాయని. ప్రూఫ్ చూపించాలి, ప్రూఫ్ చూపించాలి. సో అంతగా ప్రజలు ఇష్టపడుతున్నారు అని అంటే అవచిద్దాం? ఏం రోజుకో ఒక పార్టీ, చెట్టుకో ఒక పార్టీ, పుట్టుకో ఒక పార్టీ పుట్టుకొస్తున్నాయి. సో నాకు నేనైతే ఇంతవరకు ఎక్కడ ఒక న్యూస్లో వినలేదు, ఒక్కదైనా నేను ప్రూఫ్ చూడలేదు. కేసీఆర్ గారు చవాకులు అవాకులు అంటే నాకు కూడా చాలా ఇష్టం, వాటిలో ఇది కూడా ఒకటని నేను అనుకుంటున్నాను. ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టారు ప్రశ్నిస్తున్నందుకు, ఆయన ఎలా హింసించారు లోపలికి తీసుకెళ్ళేది మనందరం చూసాం. సో నాకు కూడా తెలియదు, రాత్రి నేను చూశాను. ఏదో వెళ్ళారంటే ఒక అర్థం ఉంటుంది, మనిషి ముందు బ్రతుకుంటేనే కదండి పోరాటాలు చేయగలరు. అంటే దానిని వాళ్ళు ధర్మంగా ఫీల్ అవుతున్నారు, మేము ఈ గవర్నమెంట్ చాలా అవమానం ఫీల్ అవ్వాలని మేము అంటున్నాం. చంద్రబాబు గారి నాయుడు గారి హయాంలో ప్రతిపక్షానికి ఒక స్వతంత్రత ఉండేది, ప్రశ్నించే అధికారాన్ని ఇచ్చారు, న్యాయవంతమైన ఒక రాజుగా ఆయన పోరాటం చేశారు. ఈరోజు న్యాయం ప్రశ్నించామని పటాపి గారి నెంబర్కి నేను కాల్ చేసి కనుక్కొని మీకు చెప్పాను. నాకు కూడా తెలియదు ఆయన ఎందుకు వెళ్ళారు అనేది.